भारतीय जनता पार्टी सीनियर नायक देवर कर्णाकर गारु मरणिंचिनप्पटिके 7 नेलल पूर्ति अवुतुंदनेटुवंटि विषयं निजंगा बाधाकरमैनटुवंटि विषयं ఇంకా నమ్మలేనటువంటి విషయం ఇది. అందరి కలలో నాలుకలాగా మైదిపేట నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకసారి వారి శ్రీమతి రెండుసార్లు వారు కార్పొరేటర్గా గెలిచి నిరంతరం ప్రజల్లో ఉంటూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి సోదరుడు దేవర కర్ణాకర్ గారి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆశయాన్ని కొనసాగించేటువంటి దిశగా వారి కుమారుడు చిరంజీవి శ్రీ దేవర వంశీ గారు వారి లక్ష్య సాధన కోసం ఆశయ సాధన కోసం పేద ప్రజల సంక్షేమం కోసం వారి ఆశయ సాధన కొనసాగిస్తూ ముందుకు పోవడం పట్ల వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ దేశంలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మీ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని భారతీయ జనతా పార్టీ లక్ష్యమే అంత్యోదయ గరీబుల కోసమే పనిచేసేటువంటి ప్రభుత్వం మాది కాబట్టి కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పేద ప్రజలు మూడు మూడల భోజనం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా రేషన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మా పారిశుద్ధ్య కార్మికులు మీరందరూ బాగున్నారు కాబట్టి దేశంలో ఏ అవార్డులు వచ్చినా తెలంగాణలో 18-19 పంచాయతీలకు వస్తున్నాయి అవార్డులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు గొప్ప చెప్పుకుంటారు. అవార్డులు రావడానికి కారణం ఎవరంటే మీరు తప్ప ఇంకొకటి కాదు. తెల్లారేసరికే ఊరిని అందంగా తయారు చేసి రాత్రిపూట పనిచేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ అనేక కష్టాలకు గురవుతూ మా సోదరిమణులు సోదరులు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి మీకు ఈ పట్టణ భాగ్యనగర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి 7వ నెల మార్చుకున్న సందర్భంగా ఈరోజు మిత్రుడు మనిషి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మీతో పాటు కలిసి నడిచేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు వంశీకి ఈ ముడిబంకాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సుమంజలు తెలియజేస్తూ మీ అందరి ప్రార్థనలతో మీ అందరి ఆశీస్సులతో ఆ కుటుంబం సదాగా ఉండాలని వారికి మీరందరూ ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. జై హింద్. జై భారత్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేవర కర్ణాకర్ గారు మరణించినప్పటికే 7 నెలలు పూర్తి అవుతుందనేటువంటి విషయం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా నమ్మలేనటువంటి విషయం ఇది. అందరి కలలో నాలుకలాగా మైదిపేట నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకసారి వారి శ్రీమతి రెండుసార్లు వారు కార్పొరేటర్గా గెలిచి నిరంతరం ప్రజల్లో ఉంటూ పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి సోదరుడు దేవర కర్ణాకర్ గారి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆశయాన్ని కొనసాగించేటువంటి దిశగా వారి కుమారుడు చిరంజీవి శ్రీ దేవర వంశీ గారు వారి లక్ష్య సాధన కోసం ఆశయ సాధన కోసం పేద ప్రజల సంక్షేమం కోసం వారి ఆశయ సాధన కొనసాగిస్తూ ముందుకు పోవడం పట్ల వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ దేశంలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మీ పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని భారతీయ జనతా పార్టీ లక్ష్యమే అంత్యోదయ గరీబుల కోసమే పనిచేసేటువంటి ప్రభుత్వం మాది కాబట్టి కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పేద ప్రజలు మూడు మూడల భోజనం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ దేశ ప్రజలందరికీ కూడా ప్రతి నెల ఉచితంగా రేషన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మా పారిశుద్ధ్య కార్మికులు